गुड मॉर्निंग चिल्ड्रन मन जंतु आहार आरो तरगति की सामान्य शास्त्र चंद्रे पाठ्यांश मन पार्ट फोर वीडियो इप्पुडु चूद्दाम। सो मोदटिगा आहारपु गोलुसु अंटे एंटी प्रती जीवी कूडा तम आहार कोसम इतर जीवुल पैन आधार पड़ुतुंटदि। ई अंटे इक्कड ఒక జీవి మరొక జీవిపైన ఆధారపడుతుందని చూపించడం అనేది ఒక చైన్ అంటే ఒక గొలుసు రూపంలో మనం చూపించినట్లయితేని ఆహారపు గొలుసు అంటే ఈ జీవికి అక్కడ ఇక్కడన జీవికి ఇక్కడన జీవికి మధ్య సంబంధం మనకి దేని ద్వారా తెలుస్తుంది అవి తినే ఆహారం ద్వారా మనకి ఒక సంబంధం ఏర్పడుతుంది కాబట్టి సరే చూద్దాం ముందు। సో జీవులకు వాటి జీవక్రియలను నిర్వర్తించడానికి ఆహారం అవసరం। ప్రతి జీవికి ఆహారం దేనికి అవసరం అంటే జీవక్రియలు నిర్వర్తించడానికి। మరి ఇంతకీ జీవక్రియలు అంటే ఏంటి అంటే మన శరీరంలోని మన జీవి జీవించడానికి అలాగే అభివృద్ధి చెందడానికి అలాగే తన జాతిని కొనసాగించడానికి ఈ జీవక్రియలు అనేవి చాలా అవసరం। సో జీవక్రియలకు ఉదాహరణ ఏంటి శ్వాసక్రియ జీర్ణక్రియ ప్రసరణ విసర్జన నాడీ వ్యవస్థ ప్రత్యుత్పత్తి ఇవన్నీ జీవక్రియలు। సో ఈ జీవక్రియ నిర్వహించాలంటే ఆహారం అవసరం। మరి ఆ తిన్న ఆహారం నుంచి మనకి ఏంటి లభిస్తుంది అంటే శక్తి లభిస్తుంది। మరి కొన్ని జీవులు వాటి ఆహారాన్ని అవే సొంతంగా తయారు చేసుకోగలవు అలాంటి చెప్పండి ఏ జీవులు ఆహారం తయారు చేసుకుంటాయి మొక్కలు। మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా సూర్యరశ్మి మరియు కార్బన్ డయాక్సైడ్ నీటి సహాయంతో తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి। ఈ కొన్ని జీవులు శక్తి కోసం ఇతర జీవులను ఆహారంగా తింటాయి। మరి ఆహారాన్ని ఎలా పొందుతున్నాయి దాని అనే విధానం ఆధారంగా అంటే జీవులు ఆహారం పొందే విధానం ఆధారంగా జీవుల్ని రెండు రకాలుగా విభజిస్తారు। మొదటిది ఉత్పత్తిదారులు రెండోది వినియోగదారులు। మరి ఉత్పత్తిదారులు వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి దాని పేరులోనే ఉండండి ఉత్పత్తిదారులు వాటి ఆహారాన్ని అవి ఉత్పత్తి చేసుకుంటాయి కాబట్టి వాటిని ఉత్పత్తిదారులు అంటారు। మరి ఉత్పత్తిదారులకు ఉదాహరణ ఏంటి అంటే మొక్కలు। మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి। ఎలా తయారు చేసుకుంటాయంట సూర్యుడి శక్తిని ఉపయోగించి తమ ఆహారాన్ని తయారు చేసుకునే ఏ జీవి అయినా సరే అది ఉత్పత్తిదారే అవుతుందన్నమాట। అంటే తమ ఆహారాన్ని తామే సొంతంగా తయారు చేసుకునే జీవుల్ని ఉత్పత్తిదారులు అంటారు। మరి మొక్కలను లేదా జంతువులను తినేటటువంటి జీవుల్ని ఏమంటారు వినియోగదారులు। ఉత్పత్తిదారులు అంటే ఆహారాన్ని తమంతట తామే స్వయంగా ఉత్పత్తి చేసుకునే జీవులు ఉత్పత్తిదారులు। ఉదాహరణ ఏంటి మొక్కలు। మరి అలా కాకుండా మొక్కల్ని కాని జంతువుల్ని కాని ఆహారంగా తీసుకునే జీవుల్ని ఏమంటారు అంటే వినియోగదారులు అంటారు। జంతువులు తమ ఆహారాన్ని అవి తయారు చేసుకోలేవు కావున జంతువులన్నీ కూడా వినియోగదారులే। మరి జంతువులన్నీ మొక్కల్నే తింటే ఏమవుతది అంటే ఇప్పుడు చెప్పుకున్న వినియోగదారులు మొక్కల్ని ఆహారంగా తీసుకుంటాయి జంతువుల్ని ఆహారంగా తీసుకుంటాయి। అలా కాకుండా జంతువులన్నీ కూడా మొక్కల్నే తింటే ఏమవుతది అంటే భూమి మీద ఒక్క మొక్క కూడా ఉండదు। అందువల్ల ప్రకృతిలో సమతుల్యతను సాధించడానికి జంతువులన్నీ కూడా స్పష్టమైన ఆహార పలవాట్లని అనుసరిస్తాయి। ఇందాక ఆహారాన్ని ఎలా పొందుతనే ఆధారంగా జీవుల్ని రెండు రకాలుగా ఉంచావి ఉత్పత్తిదారులు వినియోగదారులు అయితే ఇవి ఆహారపు అలవాట్లని అంటే అవి మొక్కలు తింటున్నాయా జంతువులు తింటున్నాయా ఇంకేమైనా తింటున్నాయా అనే దాన్ని బట్టి వినియోగదారులను కూడా నిర్దిష్టమైన సమూహాలుగా రకాలుగా విభజించవచ్చు। సో వినియోగదారుల్లో ప్రాథమిక వినియోగదారులు ద్వితీయ వినియోగదారులు తృతీయ వినియోగదారులు చూడండి। సో ఏవైతే ఉత్పత్తిదారుల్ని అంటే మొక్కల్ని ఆహారంగా తీసుకుంటాయో వాటిని ఏమంటారంటే ప్రాథమిక వినియోగదారులు। ప్రాథమిక అంటే మొట్టమొదట అంటే మొదటగా మొక్కల్ని ఆహారంగా తీసుకున్న జీవులు ఏంటి అంటే ఉత్పత్తిదారులు। ఉత్పత్తిదారులకు ఉదాహరణ కీటకాలు కుందేలు ఆవు వంటి శాకాహారులు। శాకాహారులు అంటే ఏంటి ఏ జీవులైతే మొక్కల్ని ఆహారంగా తీసుకుంటాయో ఆ జీవులన్నింటినీ కూడా శాకాహారులు అంటారన్నమాట। నెక్స్ట్ ద్వితీయ వినియోగదారులు। ద్వితీయ అంటే రెండు అంటే రెండవ స్థానంలో ఆహారంపై ఆధారపడే జీవుల్ని ద్వితీయ వినియోగదారులు అంటారు। మరి ఇవి ఎవరిని ఆహారంగా తీసుకుంటాయట ప్రాథమిక వినియోగదారుల్ని తీసుకుంటాయి అంటే మొక్కలపైన ఆధారపడే జీవులు ప్రాథమిక వినియోగదారులు। మరి ప్రాథమిక వినియోగదారులు ఆహారంగా తీసుకునేవి ద్వితీయ వినియోగదారులు।
ఉదాహరణ ఏంటి అంటే అనేక పక్షులు కప్ప నక్క వంటి మాంసాహారులు చూడండి ప్రాథమిక వినియోగదారులు ఎప్పుడూ కూడా శాకాహారులు ద్వితీయ వినియోగదారులు మాంసాహారులు ఇక తృతీయ వినియోగదారులు సో ప్రాథమిక వినియోగదారులు తినేవి ద్వితీయ వినియోగదారులు తినేవి తృతీయ వినియోగదారులు అంటే తృతీయ వినియోగదారుల ఆహారం ఎవరు అంటే ద్వితీయ వినియోగదారులు ఇక ఇవి ఇతర మాంసాహారులు భుజించే మాంసాహారులు అంటే ద్వితీయ వినియోగదారులు తృతీయ వినియోగదారులు రెండు కూడా ఎవరు అంటే మాంసాహారులే అంటే ఇవి కూడా మాంసాహారులే భుజిస్తాయి అన్నమాట ఉదాహరణకి పాములు సింహాలు ఇవి రెండు కూడా మాంసాహారులే సో ఒక అడవిలో జింక గడ్డిని తింటుంది పులి జింకను తింటుంది అలాగే ప్రతి ఆవరణ వ్యవస్థలో కూడా అక్కడ నివసించే జీవుల మధ్య ఆహారం కొరకు ఒక గొలుసు లాంటి సంబంధం అనేది ఉంటుంది అంటే ఈ గొలుసులాగా సంబంధం అంటే జింక గడ్డిని జింక తింటుంది జింకని పులి తింటుంది సో ఇక్కడ జీవుల మధ్య ఆహారం కోసం ఏముంది ఒక గొలుసు లాంటి సంబంధం చూడండి ఇక్కడ మొదట మొక్క ఇచ్చారు ఇలా చైన్ ఇచ్చారు తర్వాత జింక గడ్డి గడ్డిని జింక తింటది మొక్కలో జింక తింటది తర్వాత జింకని ఎవరు తింటారంటే పులి సో ఇలా ఏ జీవి తింటుందో చూపే క్రమాన్నే ఆహారపు గొలుసు అంటే గొలుసులాగా వరుసగా ఉంటాయి ఆ గొలుసు ఏ సంబంధం తెలియజేస్తుంది ఆహారపు సంబంధాలు అంటే ఏ జీవి తింటుందో చూపే క్రమాన్ని ఏమంటారంటే ఆహారపు గొలుసు ఇది ఇతర జీవులు తినడం ద్వారా జీవుల శక్తి పోషకాలను ఎలా పొందుతాయో వివరిస్తుంది ఆహారపు గొలుసు యొక్క ఉపయోగం ఏంటి అంటే ఇతర జీవులు తినడం వల్ల ఆ జీవి ఏ విధంగా శక్తి పొందుతుందో పోషకాలు పొందుతుందో వివరిస్తుంది ఇక ఆహారపు గొలుసు ఉత్పత్తిదారులు వినియోగదారులు మధ్య సంబంధాన్ని చూపుతుంది ఇక ఆహారపు గొలుసు ప్రకృతిలో విభిన్న జీవులు ఎలా పరస్పరం ఆధారపడి ఉంటాయో వివరిస్తుంది చూడండి ఏ జీవిని తింటుందో చూపే క్రమాన్ని ఆహారపు గొలుసు అంటే అంటారు మరి ఇది ఏం తెలియజేస్తుంది జీవులకు శక్తి పోషకాలు ఎలా పొందుతాయో వివరిస్తుంది అలాగే ఆహారపు గొలుసు ఉత్పత్తిదారులు అంటే ఉదాహరణ గడ్డి వినియోగదారులు అంటే జింక మేక ఆవు పులి సో వీటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కూడా చూపిస్తుంది ఇక మూడోది ఏంటి అంటే ప్రకృతిలోని విభిన్న జీవులు ఎలా పరస్పరం ఆధారపడి ఉంటాయో వివరిస్తుంది అన్నమాట ఇక ఆహారపు గొలుసులో శక్తి ప్రవాహం ఏ విధంగా ఉంది ఈ కింద ఇవ్వబడినటువంటి పటాన్ని అధ్యయనం చేయండి ఆహారపు గొలుసులో శక్తికి మూలవనరు ఏంటి అంటే సూర్యుడు ఏ ఆహారపు గొలుసు అయినా సరే ప్రధాన శక్తి వనరు ఏది అంటే సూర్యుడే ఎందుకు అంటే మొక్కలు ఆహారాన్ని తవే తయారు చేసుకుంటాయని చెప్తున్నాం మరి మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకోవాలంటే ఏం కావాలి సూర్యరశ్మి కావాలి నీరు కావాలి అలాగే వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ ఈ మూడింటి సహాయంతో మొక్కలు ఏం చేస్తాయి తమ ఆహారాన్ని తాము తయారు చేసుకుంటాయి కాబట్టి మొక్కల్ని ఏమంటున్నాము ఉత్పత్తిదారులు మరి ఉత్పత్తిదారులపైన ఆధారపడే జీవులు ఏంటి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ బొమ్మలో మిడత మిడతను ఆహారంగా తీసుకునేది ఎవరంటే కప్ప కప్పని ఆహారంగా తీసుకునేది కాకి చూడండి ఇక్కడ మొక్కల నుంచి మిడతకి మధ్య సంబంధం ఏంటి ఆహార సంబంధం మిడతకి కప్పకి మధ్య సంబంధం ఏంటి అంటే ఆహార సంబంధమే అలాగే మిడతకి కాకి మధ్య గల సంబంధం ఆహారపు సంబంధమే కానీ ఈ ఆహారపు సంబంధం ఎలా ఉంది చూడడానికి ఒక గొలుసులాగా అమరి ఉంది కాబట్టి దీన్ని ఆహారపు గొలుసు అంటారు మిడత తనకు కావాల్సిన శక్తిని ఎలా పొందుతుంది మనం మనకి శక్తి ఎక్కడి నుంచి లభ్యమవుద్ది మనం ఏదైతే ఆహారాన్ని తీసుకుంటామో ఆహారం నుంచే మనకు శక్తి లభ్యమవుద్ది అలాగే ఇక్కడ మిడతకు ఆహారం ఎక్కడి నుంచి లభ్యమవుతుంది అది తీసుకున్నటువంటి మొక్కల నుంచే దానికి శక్తి అనేది లభ్యమవుతుంది ఇక ఆహారపు గొలుసు నుండి కప్ప తొలగిస్తే కాకి ఏమవుతుంది ఇప్పుడు ఇది ఇక్కడ ఆహారపు గొలుసులో కప్పలు అనేవి లేవనుకుందాం అప్పుడు కాకి ఏమవుతుంది కాకి ఆహారం లభించక కాకి జనాభా అనేది అంతరించిపోయే ప్రమాదం ఉంది కాకి కీటకాలను కూడా తింటది కాబట్టి మిడతలాంటి కీటకాలను కూడా తినొచ్చు సాధారణంగా ఇక్కడ కప్పల జనాభా సంఖ్య తగ్గిపోతే కాకుల జనాభా కూడా తగ్గిపోతుంది ఎందుకు అంటే వాటికి పూర్తి ఆహారం అనేది లభించకపోతే ఈ జాతి కూడా అంతరించిపోయే అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి ఏం కనిపిస్తుంది ఇది విచ్ఛిన్నకారులు అన్నాడు యాక్చువల్గా ఇవేంటి కుక్క గొడుగులు సో కుక్క గొడుగులు ఏ వర్గానికి చెందితే అంటే విచ్ఛిన్న కారులకి చెందితే అనమాట సో మరి విచ్ఛిన్నకారుల యొక్క పని ఏంటి అంటే ఉదాహరణకు కుక్క గొడుగు ఇచ్చారు సో బ్యాక్టీరియాలు మరియు పుట్టగొడుగులు ఇవి ఇక్కడ ఇచ్చా చూడండి బ్యాక్టీరియాలు మరియు
పుట్టగొడుగులు వంటి శిలీంద్రాలు ఏం చేస్తాయి? చనిపోయిన మొక్కలు జంతువులని విచ్ఛిన్నం చేయడం ద్వారా శక్తిని పొందుతాయి. అంటే పెద్ద పెద్ద జంతువులని సైతం చిన్న చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేయడం వల్ల వీటిని విచ్ఛిన్నకారులు అంటారు. మరి దీని వల్ల ఉపయోగం ఏంటి అంటే, సంక్లిష్ట పదార్థాలను మట్టిలో కలిసే మొక్కలచే వినియోగించబడే సరళమైన పదార్థాలుగా మారుస్తాయి. అందువల్ల నేల సారవంతమవుతుంది. అదే విధంగా ఉత్పత్తిదారులు, వినియోగదారులు మరియు నేల మధ్య పదార్థాలు చక్రీయం కావడానికి కూడా ఉపయోగపడతాయి. అంటే ఉత్పత్తిదారులకి, వినియోగదారులకి మధ్యన ఈ పదార్థాలు ఏవైతే అనుకున్నామో ఆ పదార్థాలన్నీ కూడా తిరిగి మళ్ళీ వాటికి అందుతాయి. అందువల్ల వీటిని ఏమంటారు, పునరుత్పత్తి దారులు అని కూడా అంటారన్నమాట. అంటే పదార్థాలు మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచి ఏర్పడి అక్కడికి చేరుస్తాయి. అంతేకాకుండా ఇవి చనిపోయిన మొక్కల్ని జంతువుల్ని విచ్ఛిన్నం చేయడం వల్ల అవేమవుతాయి, అవన్నీ కూడా నేలలో ఉన్నటువంటి మట్టిలో కలిసిపోతున్నాయి. కాబట్టి ఏమవుతుంది అంటే పరిసరాలు అనేవి పరిశుభ్రం చేయబడతాయి. అదేవిధంగా నేల కూడా సారవంతమవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఆహారపు జాలకం. సో ఆహారపు గొలుసు అనేది ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంది, ఇందాక పిక్చర్లో మొదటి పిక్చర్లో మనం మొదట మొక్క ఉంది, తర్వాత జింక, సారీ మొక్కలు, జింక, పులి, అదొక ఆహారపు గొలుసు. ఇప్పుడు ముందున్న దాంట్లో ఏంటి, మొక్కలు, మిడత, కప్ప, కాకి. ఇలా చూడండి ఎలా ఉంది, సరళ రేఖా మార్గంలో ఒకే లైన్లో ఉంది ఆహారపు గొలుసు. అలా కాకుండా ఇలా అనేక ఆహారపు గొలుసులు కలిసి ఒకదాంతో ఒకటి శాఖోపశాఖలుగా జీలి ఆహారపు జాలకంగా ఏర్పడతాయి అన్నమాట. ఇదే ఈ వల లాంటి నిర్మాణాన్నే ఆహారపు జాలకము అంటారన్నమాట. చూడండి, సో మొదట ఇక్కడ మనకు మొక్కలు, మొక్కలు తీసుకునేవి ఏంటి అంటే మేకలు, మేకల నుంచి మేకల ఆహారంగా తీసుకునే కుక్క, సో మొక్కలు, మొక్కలు ఆహారంగా తీసుకున్నది మేక, మేకని ఆహారంగా తీసుకున్నది నక్క. సో నక్కని ఆహారంగా తీసుకున్నది ఏంటి అంటే సింహం. అలాగే మొక్కలపై ఆధారపడేది కుందేలు, కుందేలు ఆహారంగా తీసుకునేది అడవి పిల్లి, అడవి పిల్లిని ఆహారంగా తీసుకునేది సింహం. అలాగే ఇక్కడ మొక్కల్ని ఆహారంగా తీసుకున్నది కుందేలు, సో కుందేలు ఆహారంగా తీసుకున్నది అడవి పిల్లి, అడవి పిల్లిని ఆహారంగా తీసుకునేది సింహం. అంటే ఇలా ఒక జీవి ఒకటి కంటే ఎక్కువ జీవులు కూడా ఆహారంగా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎలుక ఉంది, సో ఎలుకని ఆహారంగా తీసుకున్నది గుడ్లగూబ, గుడ్లగూబను ఆహారంగా తీసుకున్నది పాము, పామును ఆహారంగా తీసుకున్నది గ్రద్ద, రాబందు, గ్రద్ద కానీ రాబందు కానీ ఏదైనా సరే. సో ఇలా ఈ విధంగా అంతర్గత సంబంధాలు చూడండి, ఇదొక ఇదిలా ఒక ఆహార గొలుసు ఒకటి, అలాగే ఇది ఒక ఆహార గొలుసు, ఇది ఒక ఆహార గొలుసు. సో ఇలా ఆహార గొలుసులు అన్నీ కలిసి జాలకంగా ఏర్పడతాయి. ఇలా అంతర్గత ఆహార సంబంధాలు కలిగిన ఆహారపు గొలుసుల వ్యవస్థనే ఆహారపు జాలకం అంటారు. జంతు సమూహాలు ఆహారం. కొన్ని జంతువులు ఒంటరిగా నివసించు, గుంపులు గుంపులుగా నివసిస్తాయి అన్నమాట. ఉదాహరణకి ఎన్నో రకాల జంతువులు గుంపులుగా నివసిస్తాయి. చిన్న చీముల నుండి పెద్ద ఏనుగుల వరకు ఎన్నో రకాల జంతువులు గుంపుల్లో నివసిస్తుంటాయి. ఉదాహరణకి ఇక్కడ ఏం ఇచ్చారంటే గుంపులుగా నివసించే వాటికి, చీమలు ఎన్నో పనులు చేస్తుంటాయి, ఎప్పుడు చూసినా చీమలు చాలా బిజీగా ఉంటాయి. పనులు చేయడానికి దండులో ఎన్నో చీమలు ఉంటాయి, వాటిలో ముఖ్యంగా పనులు చేసే కూలి చీమలు, రక్షణ చర్యలు చేపట్టే సైనిక చీమలు, అలాగే ఆడా మగ చీమలు, కూలి చీమలు అనేక పనులతో పాటు గుంపులోని ఇతర చీమల కొరకు ఆహార సేకరణ, ఆహార నిల్వల బాధ్యతలను కూడా నిర్వర్తిస్తాయి. మనం ఎలా అయితే ఆవుల్ని పాల కోసం పెంచుతామో, చీమలు కూడా హనీ డ్యూ అనే పదార్థం కోసం ఎఫిడ్స్ అనే ఒక రకమైన కీటకాలని పెంచుతాయి అన్నమాట. ఎఫిడ్స్ అనేవి మీరు మొక్కలపై చూసే ఉంటారు, చిగుర్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ తెలుపు రంగులో కానీ నలుపు రంగులోని గుంపులు గుంపులుగా కీటకాలు ఉంటాయి. ఆ కీటకాలని కోసం ఏం చేస్తాయంటే చిన్న చిన్న ఆకులు తెచ్చి వాటి కోసం పడతాయి. సో అవి ఆకులు పీల్చుకుంటూ ఒక రకమైనటువంటి తేనె లాంటి పోషక పదార్థాలతో కూడినటువంటి పదార్థ విసర్జక పదార్థాన్ని విడుదల చేస్తాయి. దీన్నే ఏమంటారంటే హనీ డ్యూ అంటారు. సో ఈ హనీ డ్యూ కోసం ఒక రకమైన కీటకాలను కూడా పెంచుతాయి అన్నమాట. చీమలు కూడా మనలాగా మంచి రైతులు చీమలు తాము తీసుకునే ఆహారమైన శిలీంద్రం కోసం ఆకుల్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఒక పాన్ పువ్వుల తయారు చేసి అందులో శిలీంద్రాన్ని పెంచుతాయన్నమాట. అంటే ఒకటి హనీ డ్యూ కోసం ఒక రకమైన ఎఫిడ్స్ అని కీటకాలను పెంచుతాయి, అలాగే తీసుకునే ఆహారమైన శిలీంద్రం కోసం కూడా ఇలా చిన్న చిన్న ఆకులను ముక్కలుగా కత్తిరించి ఒక పాన్ పువ్వుల తయారు చేసి అందులో శిలీంద్రాన్ని పెంచుతాయన్నమాట.
మరి చీమల్లోని మనం ఏమేం నేర్చుకోవచ్చో ఆలోచించండి, మీ అభిప్రాయాన్ని నోట్బుక్ లో రాయండి. అంటే చీమల్లో మూడు రకాలు ఉంటాయి, కూలి చీమలు, సైనిక చీమలు, ఆడ మగ చీమలు. కూలి చీమలు నిరంతరం ఏం చేస్తాయి, రక్షణ చర్యలు చేపట్టే సైనిక చీమలు. ఇక ఆడచీమ గుడ్లు పెడుతుంది, మగ చీమలు అనేవి సంపర్కంలో పాల్గొని చీమల్ని కంటాయి. ఇక ఇవన్నీ చీమలు కూడా ఎప్పుడు నిరంతరం కష్టపడుతూనే పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. సో చీమ అనేది హార్డ్ వర్క్ కి ప్రతిరూపం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.